సంబంధించినటువంటి వార్తం. అధికారులు నిర్లక్ష్య ధోరణిలో వేరింపు. 50 సంవత్సరాలుగా సాగు చేసుకున్న రైతుకు తీవ్ర అన్యాయం. విలేకరుల సమావేశంలో డాక్యతండ బాధితులు. పాఠశాల భూమికి చూడండి ఇక్కడ ఎంత ఘోరమో, ఏ విధంగా జరుగుతుంది, అసలు రైతు బంధు ఏ విధంగా ఉంది, ధరణి వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఈ వార్తను చూస్తే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. కమ్మ రూరల్ మండలం తీర్థాల రెవెన్యూ డాక్యతండ గ్రామ సర్వే నెంబర్ 830లో ప్రభుత్వ పాఠశాల భవనాన్ని 5 సంవత్సరాల క్రితం నిర్మించింది. అదేవిధంగా సర్వే నెంబర్లో 825లో దేవదేశాకు చెందిన 4.16 ఎకరాల భూమి ఉందని, ఆ భూమిపై మంగళగూడెం చెందిన పెట్టియాల శ్రీనివాసరావు దామ శ్రీలాదరు భూ అక్రమం చేసి కోళ్లపర నిర్మించి రైతులకు చెందాల్సిన రైతు బంధు డబ్బులను కాజేసినని బుక్యా హరిలాల్, మాలతు మల్సర్, మాలతు వీరన్న, బుక్యా శ్రీనివాస్ ఆరోపించారు. ఖమ్మం ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, మాలత్ మల్సర్ అనే రైతు 830 సర్వే నెంబర్లో ఉన్న 10 ఎకరాల 28 గుంటల భూమి తనకు 3 ఎకరాల భూమిని గత 50 ఏళ్లుగా సాగు చేసుకుంటాను, ఇట్టి భూమిని కూడా పెట్టియాల శ్రీనివాసరావు పేరుతో అక్రమంగా భూ బదలాయింపు చేసుకుని రైతు బంధు పొందుతున్నానని ఆరోపించారు. అదేవిధంగా సర్వే నెంబర్ 825లో 15 ఎకరాల 20 గుంటల భూమి, 4 ఎకరాల 16 గుంటల భూమి దేవదేవకు చెందిన భూమి ఉందని, అట్టి భూమిని కూడా పెట్టియాల ప్రసాద్, పెట్టియాల హనుమంతరావుల పేర్ల మీదకు భూ బదలాయింపు చేసుకుని అక్రమంగా రైతు బంధు పొందుతున్నారని ఆరోపించారు. జిల్లా ఉన్నతాధికారులు పూర్తి స్థాయి విచారణ చేసి 830 సర్వే నెంబర్ను బ్లాక్ చేయాలని విజ్ఞప్తి చేశారు. గత 50 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమిని ఇప్పించి న్యాయం తమకు చేయాలని వేడుకుంటున్నారు. అదేవిధంగా అక్రమంగా అడ్డదారులు ప్రభుత్వ పాఠశాల దేవాదాయ శాఖలకు చెందిన భూములను తమ పేరుతో భూ బదలాయింపు రైతు చేసి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఒక ప్రధాన డిమాండ్ అయితే ఉన్నది. చూసినా ప్రభుత్వ భూమికి రైతు బంధు తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. రైతు బంధు వచ్చిన తర్వాత ఇవాళ ఉన్నటువంటి ధరణి వచ్చిన తర్వాత ఎలాంటి దోపిడీ జరుగుతుంది, ధరణి వచ్చిన తర్వాత ఎలాంటి ప్రాబ్లం జరుగుతుంది, ధరణి వచ్చిన తర్వాత ఎలాంటి సమస్యలు ఉన్నాయో స్పష్టంగా అయితే అర్థమయ్యేటువంటి పరిస్థితి ఉంది.